నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మీతో మీ పోలీస్ కార్యక్రమంలో సూచించిన డీఎస్పీ నాగేశ్వరరావు. గండిగనంలో హత్య కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. రైతు బాంధవుడు ఎన్జీ రంగా అని కొనియాడిన డీసీసీ మక్కెన. బొల్లాపల్లి మండల కేంద్రంలోని బండ్లమోటు పోలీస్ స్టేషన్ ఆవరణలో మీతో మీ ఎస్పీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఎస్పీ నాగేశ్వరరావు పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా రూరల్ ఎస్పీ సిహెచ్ అప్పలనాయుడు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల చేత హాజరు కాలేకపోయారని, ఆయన ఆదేశాల మేరకు ప్రజల వద్దకే పోలీస్ ఫిర్యాదుదారుల చెంతనే సమస్యల పరిశీలనలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వివరాలకు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. పోలీసులు సేవలు అంకితమై ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో 11 ఫిర్యాదులు అందాయని, ఒక ఫిర్యాదు అక్కడికక్కడే పరిష్కారం అయిందని, మిగిలినవి త్వరితగతిన పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఎస్ఐలు విజయ చరణ్, పట్టాభిరామయ్య సిబ్బంది ఉన్నారు. అనంతరం ఎస్టీ నాయకులు మారుమూల ప్రాంతమైన బొల్లాపల్లిలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు గాను డీఎస్పీ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఊరు పెట్టుకోవటానికి కూడా లేదు మనమాట, పెద్ద మనిషి మాత్రమే పెట్టుకుంటారు. బందోబస్తులు అక్కడ కావాల్సినటువంటి ఇవన్నీ డిస్కషన్స్, లేకపోతే మినిస్టర్స్తో కానీ, లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ అక్కడ చేయాల్సినటువంటి వర్క్స్ మీద బిజీ అయిపోయారు. అది కూడా ఈ రోజే వచ్చింది, ఎందుకంటే అసెంబ్లీ 10వ తారీఖు నుంచి. కాబట్టి ఈ రోజు రేపు మళ్ళీ బందోబస్తు మొత్తం కూడా మెన్నంతా కూడా అక్కడికి వెళ్ళాలి, మేము కూడా అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వీటన్నీ బయట జిల్లాల నుంచి ఫోర్స్ వస్తుంది, అక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నిటి కూడా అంట్లో చాలా బిజీ అయిపోయారు ఆయన. ఎందుకంటే ఒకసారి పోస్ట్ పోన్ అయింది, రెండోసారి పోస్ట్ పోన్ కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీతో మాట్లాడటానికి. నన్ను వెళ్ళి ఇక్కడ ఉండమన్నారు, ఏదో టైంలో వస్తానన్నారు. అయినా ఆయన అక్కడ ఇంకా సెక్రటరియట్లోనే బిజీగా ఉంటానని, ఇంకొకసారి మీతో కలుసుకుంటానన్నారు. మరి మన హనుమానాయకు కానీ కోడానాయకు కానీ మీరందరూ చెప్పినటువంటి పిటిషన్స్ అన్నీ కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్స్ పైన డెఫినెట్గా యాక్షన్ అనేది తీసుకోండి అన్నారు. ఆయన స్థాయిలో కూడా మీతో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ బెడ్ షాపుల గురించి కానీ, లేకపోతే యూత్ దీని గురించి మన సార్ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరైతే ఏమైతే చెప్పారో వాటన్నిటిని కూడా సూచ తప్పకుండా పాటించడానికి ఆయన కూడా సంసిద్ధం వ్యక్తం చేశారు. ఆయన కూడా మరి మీకు ఒక భరోసా, మీరు చెప్పినటువంటి యాక్షన్స్ అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయడానికి నా ఎస్పీ గారు వంతు కూడా సహకరిస్తానని చెప్పేసి కూడా మీకు చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకొక సమయంలో మీ యొక్క తో మాట్లాడటానికి కానీ, మనం ఇచ్చినటువంటి ఏది మంత్లీ కానీ లేకపోతే తండాలకు విజిట్ చేయడం కానీ ఎస్పీ గారిని కూడా తీసుకొస్తాం ఆయనకి పర్మిట్ చేస్తే. అదేవిధంగా మనం యూత్ అనుకున్నాం, అవసరమైతే మనం కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంటర్మీడియట్ పరీక్ష చదివి పై చదువులకు వెళ్లకుండా ఉన్న వాళ్ళని రాబోయే రోజుల్లో పెట్టి, లేకపోతే పీటీలు పెట్టి మనం ప్రాక్టీస్ కూడా ఇద్దాం. ఎందుకంటే ఒక 6 నెలలు కానీ ప్రాక్టీస్ అయ్యేటట్టు రాబోయే రిక్రూట్ చాలా హెవీగా ఉంటుంది. వాటిల్లో కనీసం 100 మందిని సెలెక్ట్ చేసుకొని ఏరియాలో ఒక 10 మంది కానిస్టేబుల్స్ మనం సెలెక్ట్ చేయించినా కూడా మనం మంచి అచీవ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా మనం బాటలు వేసినట్టు అవుతాం. ఇలాంటివి కూడా నేను సార్కి కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీరు అలాంటి వాటిల్లో మీరు ముందు ఉండండి, మీరు కూడా వాళ్ళకి సహకరించండి అని చెప్పారు. భవిష్యత్తులో ఇవన్నింటిని మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ మీద పనిచేయడానికి. బొల్లాపల్లి మండలం గండిగనంలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలోని బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గండిగనముల గ్రామానికి చెందిన రామావత్ లక్ష్మణ నాయక్ ను, అదే గ్రామానికి చెందిన రామావత్ బుజ్జి నాయక్, వాకుడావత్ రాంబాబు నాయకులు పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో లక్ష్మణ నాయక్ ను హతమార్చాలనే ఆలోచనతో అక్టోబర్ 29వ తేదీన అతనితో కలిసి ఫూటుగా
మద్యం సేవించారు. తిరుగు ప్రయాణంలో సట్టుబండవాగు వద్ద లక్ష్మణనాయక్ ను ఇరువురు కర్రలు రాళ్లతో దాడి చేసి హతమార్చారు. పోలీసులు హత్యకు పాల్పడిన బుజ్జి నాయక్ రాంబాబు నాయకులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు నిర్ధారణ అయినట్లు తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన సిఐ కోటేశ్వరరావు ఎస్ఐ విజయ చరణ్ను అభినందించి రివార్డు సిఫార్సు చేయనున్నట్లు డిఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు పట్టాభిరామయ్య, వెంకట ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరిలో ఇతను రామావత్ భుజి నాయక్, ఇక్కడ వకుండావత్ రాంబాబు నాయక్. 29/10/2017 సుమారు 5:30 సమయంలో సాయంత్రం బొల్లాపల్లి మండలం గండిగలం గ్రామానికి పడమరగా ఉన్న సట్టు బండవాగు వద్ద దోమలగుండ ఫారెస్ట్ బీట్ ఏరియాలో రామావత్ లక్ష్మణ్ నాయక్ అతన్ని వీళ్ళిద్దరు కూడా రాయితో కర్రతో కొట్టి చంపడం జరిగింది. మోటివ్ ఏంటంటే ఈ రామావత్ లక్ష్మీ నాయక్ 2 ఎకరాల 50 సెంట్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఆ పక్కనే ఉన్నటువంటి ఈ భుజీ నాయక్ పొలానికి కనెక్షన్ తీసుకోనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నందువల్ల అతను పొలానికి సంబంధించిన కరెంటుతో వాటర్ తోడుకోవడానికి ఇబ్బంది అయ్యి అతను నష్టపోతున్నాడు. అందువలన ఇతను ఎట్లయినా సరే అడ్డు తొలగించాలనే ఒక పథకం పన్ని దుర్గిలో ఎరువులు దొరుకుతున్నాయని ఇతన్ని వీళ్ళిద్దరూ ఈ బుజ్జి నాయక్ వకుండా వత్ రాంబాబు నాయక్ వీళ్ళిద్దరు మాట్లాడుకొని రామావత్ లక్ష్మణ్ నాయక్ని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మద్యం పోసి ఈ ఫారెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కర్రతో ఈ రాయితో కొట్టి అక్కడ చంపి ఆ ఫారెస్ట్లో వదిలేసి రావడం జరిగింది. తర్వాత సిఐ గారు దర్యాప్తులో వీళ్ళని అరెస్ట్ చేయటం, నిన్న అరెస్ట్ చేసి 2:30 గంటలకి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈ యొక్క చంపిన ఆయుధాలని ముద్దాయిల కన్ఫెషన్ మేరకు రికవరీ చేసి ఆ చంపినప్పుడు ఉపయోగించిన బట్టలను కూడా స్వాధీనం చేసుకొని చంపడానికి ఉపయోగించినటువంటి వెహికల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. మరి అతి తక్కువ సమయంలో దీంట్లో కష్టపడినటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళకి రివార్డులు కూడా సిఫారు చేస్తాం. అయితే ఈ యొక్క కక్ష పెట్టుకొని కావాలని చెప్పినటువంటి వీళ్ళిద్దరి పైన కూడా భవిష్యత్తులో రౌడీ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళ యొక్క మూమెంట్స్ను వాచ్ చేస్తాం. రైతు సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు ఎన్జీ రంగా అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు అన్నారు. స్థానిక రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఎన్జీ రంగా 117వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో చట్టాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్జీ రంగాకు దక్కుతుందన్నారు. రైతు బాంధవుడిగా పేరుగాంచారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా గారి 117వ జయంతి వేడుకల్ని మరి వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలందరితో కలిపి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా రంగా గారిని స్మరించుకుంటూ సుదీర్ఘ కాలం పార్లమెంట్లో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, గిన్నిస్ బుక్ లెక్కినటువంటి మహావ్యక్తి, అదేవిధంగా ఆ జన్మాంతం రైతుల కోసం పాటుపడినటువంటి గొప్ప దార్శనికుడు రంగా గారు జీవించున్నంత కాలం కూడా పార్లమెంట్ లో గానీ అదేవిధంగా బయట గానీ అక్కడ కూడా రైతుల గురించి మాట్లాడుతూ రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ మరి ప్రజాక్షేత్రంలో కూడా రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేపట్టినటువంటి రైతు నాయకుడు శ్రీ గౌరవనీయులు రంగా గారు, మరి అలాంటి మహానుభావుని స్మరించుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని పెద్దలు, రైతు సోదరులు, గౌరవ పెద్దలందరూ కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. 2 లారీలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మార్కాపురం వైపు నుండి గుంటూరు వైపు కర్రల లోడ్తో వెళ్తున్న లారీని వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో వెనుక నుండి వేగంగా వచ్చిన డిసిఎం లారీ ఓవర్టేక్ చేసిన సమయంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డిసిఎం లారీ క్యాబిన్ లో ప్రయాణిస్తున్న ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాజా కాలు నుజ్జునుజ్జైంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజాను 108 సహాయంతో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. రాజా పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు. ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్ఐ శివరామయ్య సిబ్బందితో వాహనాలను తొలగించి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శివరామయ్య తెలిపారు. మొత్తం కట్టుకొని తిరిగి పక్క లాగలట ఎట్లాగా దాన్ని వెనక నుంచి లోడ్ బండి వచ్చే బండి నాపి వెనక నుంచి గేర్లో ఉంటే తొల్లదు. గేర్లో ఉంటే తప్పుడు ఏం కాదు, పక్కన పెడదాం సార్ బండి. ఇదే బండి, ఇట్లాంటి బండి ఒకటి వచ్చి లోడ్ బండి. స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే బస్సును సీజ్ చేయడంతో పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ఎస్ఎల్ శివాంజనేయులు శ్రీనివాసరావులు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పట్టణంలోని స్కూల్ బస్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. చిన్నారులతో ప్రయాణించే స్కూల్ బస్సులకు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా నడపాలన్నారు. చిన్నారులు భద్రతా చర్యలను తీసుకుని వాహనం నడిపి వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతుందని అప్రమత్తంగా ఉండాలని కోరారు. నిబంధనలు పాటించిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణంలోని స్కూల్ బస్ డ్రైవర్లు పాల్గొన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. సేవల్లేపురం మండలం కనుమర్లపూడి వెంకటేశ్వర నగర్ వద్ద రోడ్డు దాడుతున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూరాబత్తిన శివరామకృష్ణ, చేకూరు అశోక్ వర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అశోక్ వర్ధనుడు విజయవాడకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.